నమస్కారం ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్లకు అదనపు బడ్జెట్ కేటాయించాలంటూ జిల్లా విద్యాధికారికి సిఐటి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకుడు కోడెల రమణ గురుజాల శ్రీధర్ వినతి పత్రం సమర్పించారు. అదనపు బడ్జెట్ లో ఒక కోడిగుడ్లకు 7 రూపాయలు చెల్లించకపోతే ఈ నెల 17 నుంచి జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల సరఫరాను నిలిపివేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీరాముల రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో గౌరవనీయులు డిఓ గారికి జిల్లా సిఐటి పక్షాన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత మూడు రోజుల కింద కూడా రాష్ట్ర సిఐటి పిలుపు మేరకు మూడు రోజులు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై సమ్మె కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో కూడా ఎన్ని రకాలుగా మనం పోరాటం చేసినా కూడా ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. మరి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితి చూసుకుంటే దైనంద స్థితిలో ఉన్న సందర్భంగా సిఐటి పక్షాన డిమాండ్ చేయడం ఏమిటంటే వారి కనీసం ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చెప్పినట్టు 1000 రూపాయలు సరిపోతలే, వీళ్ళకి ఇంకో 2000 చెప్పి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ దాదాపు 15 నెలలు కావస్తున్నా కూడా అది అమలుకు నోచుకోకపోవడం ఒకటి. అలాగే ఇప్పుడు పెరిగిన ధరలు చూసుకుంటే మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ సొంత జేబులకు వెళ్ళి పెట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. వారికి సరైన టైంలో మెను ఛార్జీలు పెంచకపోవడం, అలాగే గుడ్లకు అదనంగా పెంచకపోవడం, అనేక రకాల తదితర డిమాండ్లతోటి సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ మెను ఛార్జీలు పెంచాలి, అలాగే గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా జరిగినా కూడా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే వారికి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకులో లోన్లు ఇవ్వాలి. అలాగే ఆ పని ప్రదేశంలో వంట షెడ్లు కానీ వంట సామాగ్రి కానీ పూర్తిగా ప్రభుత్వం అందించాలి, పని భద్రత కల్పించాలి తదితర డిమాండ్లతోటి మేము మొన్న సమ్మె చేయడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎటువంటి స్పందించిన దాఖలు కూడా కనబడతలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల నిరవధిక సమ్మె కూడా పోతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో పూర్తి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో మాత్రం ఇలా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి కూడా వెనకడకపోవని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి ప్రభుత్వం పెంచినటువంటి వేతనాలను ఏరియర్స్తో సహా చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి కోడిగుడ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ను పెంచాలని మరియు ఇతర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పక్షాన మరి డిఈఓ జిల్లా విద్యాధికారి గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 54,000 మంది మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 25 లక్షల మందికి మరి విద్యార్థులకు మరి వంట చేసి మరి భోజనానికి అండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి వెట్టి చాకరి చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్ళకి 1000 రూపాయలు ఉన్న వేతనం సరిపోదని అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా గత సంవత్సరం 2022 మార్చి నెలలో మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే 2000 రూపాయలు పెంచుతూ 3000 రూపాయలు వేతనం అందిస్తామని చెప్పి మరి జీవో నంబర్ 8 తీసుకొచ్చి ప్రకటించడం జరిగింది. మరి నేటికి 15 నెలలు కావస్తున్నా కూడా మరి అట్టి వేతనాలు ఇంతవరకు చెల్లించలేదు. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారము వెంటనే ఆ 15 నెలల పెరిగిన వేతనాలు ఏరియర్స్ మొత్తం వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి పాఠశాలలో విద్యార్థులకు వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి కోడిగుడ్లకు సంబంధించి కేవలం 4.50 రూపాయలు మాత్రమే ఒక కోడిగుడ్డుకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము 7 రూపాయలు దాదాపు 7 రూపాయలు కోడిగుడ్డ ధర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క కోడిగుడ్డుకు దాదాపు 2 నుంచి 2.50 రూపాయల వరకు కూడా మరి కార్మికులకు అదనపు భారం పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి కూడా మరి వచ్చే వేతనాలు కూడా 1000 రూపాయల వేతనం కూడా ఇప్పటివరకు ఒక్కొక్క జాల 5 నుంచి 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఈ నెల జూలై 10, 11, 12 తేదీలో కూడా 3 రోజుల పాటు టోకెన్ సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వారి సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఇప్పటికైనా వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి
అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏ రోజు నుంచి అయినా కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి సమ్మెకి వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటి 9వ రోజుకు చేరుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకుల మనసు మారి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ దేవతలకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అనలదాస్ గణేష్, కార్మికులు జల్లి లక్ష్మణ్, అబ్రమేన లక్ష్మణ్, పరశురాముడు, చంద్రయ్య, సుధాకర్, రాజారాం, నరేష్, మల్లేశం, లక్ష్మి, దేవవ, నరసమ్మ, బుధవ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 9 రోజుల సమయం బట్టి అలాంటి కేసీఆర్ అంటాడు అసలు ఉందా లేడా మాకు ఇప్పటికి ప్రతి విషయంలో వర్క్ చేసేది మేమే. కేసీఆర్ అత్తడం ముగ్గు వచ్చేది మేమే, పిల్లి చచ్చిపోయి చేసేది మేమే, మొత్తం ఒక వర్క్ చేసేది మేము. మళ్ళీ కిటికీ మాత్రం కూడా అసెంబ్లీ కూర్చుంటారు, కారణం ఏదో అర్థమైతే లేదు. మాకు నెలకు 1,500 జీతం మాకు ఇవ్వమని చెప్తున్నా, ఇస్తావా లేక లెగ్యులర్ చేస్తావా? మాకు పర్మనెంట్ చేస్తావా? అది గది మాకు పిఏపీ ఇన్సూరెన్స్ అన్ని విధాల సహాయం కావాలి మాకు. అప్పటిదాకా టెంట్ రావటం లేదు. మేము సమ్మె విరమించలేదు. అట్లా ఏం చేసిరు ఇయ్యాల అన్న? బోనాల పండుగ, బోనాలు పోచమ్మ కాడికి రాలి తీసుకుంటూ పోతున్నాం. పోచమ్మ కాడికి బయట పంబాల వాళ్ళతో పోచమ్మ కాడికి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా అధికారుల నుంచి వేధింపు లాగలేదు, పంచాయతీ కార్యదర్శి నుంచి వేధింపు లాగలేదు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఆగట్లేదు. కేవలం జిల్లాలో కార్మిక వర్గం ఎంత బలంగా ఉందో మేము ఒకటే చెప్పాం, మా రాష్ట్రంలో ఉన్న మా మంత్రివర్యులు, మా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఎంత బలవంతుడో, మా జిల్లాలో ఉన్న కూడా గ్రామ పంచాయతీ కార్మిక వర్గం కూడా అంతే బలంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, అలాగే వారి వేతనాలు పెంచేంత వరకు ఈ సమ్మె టెంట్లు ఆగవు, ఈ కార్మికుల సమ్మె బాట ఆగదు. అలాగే మేము ఒక ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, అయ్యా మీరు చెప్తున్నట్టు మొన్న పంచాయతీ కార్యదర్శుల్ని పర్మినెంట్ చేస్తూ ఒక మాట అంటున్నారు, గ్రామాలన్నీ పచ్చగా ఉండడానికి పంచాయతీ కార్యదర్శులు కృషి అని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి కానీ మా మంత్రి గారికి కానీ నోరెత్తలేదు.
ఈ రోజు ఊళ్ళో కుక్క చచ్చిపోతే కుక్క చచ్చిపోయింది అంటున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుడు చచ్చిపోయినా కార్మికుడు చచ్చిపోయిండు అని చెప్తున్నారు తప్ప ఆ కుక్కకు మా కార్మికుడికి ఏమాత్రం తేడా లేకుండా పోయింది అని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి అవసరమైతే సచివాలయం ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అధికార పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటా పోటీ నిరసనలు జరుపుతూ తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు చంద్రతి మాజీ ఎంపీ చిలకపెట్టయ్య. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. రైతులు పండించిన పంట అమ్ముకునే క్రమంలో రైస్ మిల్లర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హనుమయ్యచారి, శశి, విజయ్, వెంగళంజయ్య, కత్తి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రైతులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత వర్షాకాలం నుండి విపరీతమైన వర్షాలు పడి రైతు నష్టపోయిండు. ఇసుక మెట్టలు ఏర్పడ్డాయి. తర్వాత ప్రకృతి కన్నీర చేసి పంట చేతికొచ్చే సమయంలో రాళ్ళ వర్షం వచ్చింది. ప్రభుత్వం సర్వే చేసింది, ఎకరానా 10,000 ఇస్తానని ఇవ్వలేదు. మరి వడ్లు జోకేటప్పుడు కింటాలకు 4-5 కిలోలు, కింటాలకు 8 కిలోలు 10 కిలోల దాకా నష్టం జరిగింది. మళ్ళా ఈ వడ్లు రైస్ మిల్ పోయిన తర్వాత రైస్ మిల్ వాళ్ళు కూడా 10 కిలోలు కింటాలు ఒక లారీకి 30-40 బస్తాలు కటింగ్ చేసి అన్నమో రామచంద్రన్ రోడ్డు మీద తిరుగుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మూలవాగు బ్రిడ్జిపై కూసుండి సన్నాయి నొక్కులు నొక్కుతుంటూ రైతులకు అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి ఏమో వేసిండు ఏంటి కాదు, కరెంటు ఉచితంగా కరెంట్ ఇచ్చింది గతంలో రాజశేఖర్ రెడ్డి. 9 గంటల తొలి సంతకం పెట్టిన వ్యక్తి ఆయనే. మీరు 24 గంటల అని మళ్ళీ రైతులను మోసం చేస్తున్నారు. మేము రైతు బిడ్డలం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, రైతులకు న్యాయం చేసినటువంటి వ్యక్తులు కావాలి. ఇక్కడ ఓదికు రైతులు రోడ్డు మీదకి వచ్చి రైస్ మిల్ అడ్లు కటింగ్ అయిపోయినాయి అని చెప్పి సొసైటీకి వచ్చి అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే దగ్గరికి మూడపల్లి గ్రామాలు గ్రామ ప్రజలు పోతే అక్కడ రెస్పాన్స్ లేదు. ఇలా ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొగన్ని కొట్టి మూరకెత్తినట్టు మీరే రైతులకు అన్యాయం చేస్తుర్రు, మళ్ళీ మీరే రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇది దుర్మార్గమైన మంచి పద్ధతి కాదు. ప్రజాప్రతినిధులారా, అధికార పార్టీ కానీ ఏ పార్టీ కానీ అన్ని పార్టీ వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. రైతుల కొరకు మీరు పోరాటం చేయండి, రైతు బిడ్డల కొరకు మీరు పోరాటం చేస్తే రైతులు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. మిమ్మల్ని హక్కున చేసుకుంటారు, వాళ్ళు గుండె కత్తుకుంటారు. కాబట్టి రైతుల కొరకు ఐక్యంగా పోరాటం చేయవలసిందిగా అన్ని పార్టీ నాయకులకు నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చంద్రుతి రుద్రగిరి మండలాల గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐడి నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి సంఘీభావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు 19,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన కారోబార్లను జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మామిడి నరేష్, వాసం కిరణ్ కుమార్, పోతు రాజేశం, ఇల్లంతుల తిరుపతి, గంధం ప్రదీప్, కొమ్ము చరణ్, గంగజల, లచ్చవ, లలిత, లక్ష్మి, కోసవ, రమవ, లత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి చట్టబద్ధంగా నిలముందే మా సమస్యలు ఇవి మీరు తీర్చాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా కలెక్టర్ల గారులకు, ఎంపీడి రవీందర్ సార్కు, ఎంపీడీఓలకు, సర్పంచులకు అందరికీ లెటర్లు ఇవ్వడం అనేది జరిగింది. అయినా ప్రభుత్వము 5వ తారీఖు లోపు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం ఆలోపు మొద్దు నిద్రలోనే ఉంది. దాని కొరకే సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెలో ఇయ్యాలటికి 9వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కార్మికుల సమస్యలు గొంతమ్మ కోరికలు కాదు. మాకేం బిల్డింగులు ఇవ్వమంటేనేమో హైదరాబాద్లో, లేకపోతే పామ్ హౌజులు ఇవ్వాలని అడుగుతలేరు ఈ కార్మికులు. కరోనా టైంలో జిల్లాలో కానీ గ్రామాలలో కరోనా రాకుండా ప్రజలను కాపాడిన ఘనత ఈ గ్రామ పంచాయతీ కార్మికులే. కాబట్టి అప్పుడేమో దేవుళ్ళని మొక్కితే దేవుళ్ళని మొక్కంగానే కాదు, వాళ్ళ కడుపులు నింపే పరిస్థితి చేయాలి గవర్నమెంటు. అట్లా కాకుండా బార్డర్లో జవాన్లు, ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటే మాత్రాన వీళ్ళ కడుపులు నిండే పరిస్థితి లేదు.
మీరు అధికారంలోకి రాగానే 100,000 రూపాయలు ఉన్న జీతాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు 250,000 రూపాయలు ఏసీలలో ఉండి మీరు భూ కబ్జాలు ఇవన్నీ చేసి జీతాలు 50,000 పెంచుకున్న పరిస్థితి మీకున్నది. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు 1,500తో ఎట్లా బతుకుతారని ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లు వాళ్ళని పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని, వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వాళ్ళను కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ఈ నిరవధిక సమ్మె చేయడం అనేది జరుగుతుంది. తొందరగా ఇప్పటికి 9 రోజులైనా ప్రభుత్వం మొద్దు నిద్రలే ఉంది, కానీ వీళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ వీళ్లకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి మీ ఫోరం తరఫున తీర్మానాలు చేసి పంపాలని కూడా మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న కార్యదర్శులకు కూడా మొన్న మీరు సమ్మె చేస్తే పూర్తి మద్దతు సిఐటి జిల్లా కమిటీ కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ మీ సమస్య పరిష్కరించే వరకు మీకు మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. మీరు వీళ్లను పనులు చేయమని ఇప్పుడు ఒత్తిడి చేసుడు సమంజసమైన పద్ధతి కాదని మేము వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఇట్లాగే వేధింపులు చేస్తే మేము కూడా గ్రామాలలో మీ మీద తిరగబడవలసి వస్తుందని వారికి హెచ్చరించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం ఇప్పుడే మేల్కొని వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయబట్టి ఈరోజు 9వ రోజు కార్మికులందరం కలిసి చెన్నుర్తి మండల కేంద్రంలో సమ్మె చేయబట్టి 9 రోజులు అవుతున్నా మన ప్రభుత్వానికి చలనం లేదు. మరి గ్రామ పంచాయతీల కార్మికులంటే ఇంత నిర్లక్ష్యం మన ముఖ్యమంత్రి గారికి తగదు అని తెలియజేస్తున్నాము. మా కార్మికుల డిమాండ్లు చాలా న్యాయమైన డిమాండ్లని అందరికీ తెలుసు. అయినను మమ్మల్ని నిర్లక్ష్యం చేయుట ఎంతవరకు సమంజసమో మన కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఇది వినబడుతుందా లేదా తెలియడం లేదు. వీళ్ళ దీనస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని మరి మేము ఈ మీడియా ద్వారా విన్నవిస్తున్నాము. మా డిమాండ్లు కూడా చాలా న్యాయమైనవి. జీవన శైలిలో మేము ఎంత సేవ చేస్తున్నా, మన సమాజానికి కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేసినాము. ఆ సేవలు కూడా గుర్తించి మా మమ్ములను మా గ్రామంలో కూడా మా సర్పంచ్ గారు, కార్యదర్శి గారు కూడా సన్మానించి మాకు అవార్డులు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డులు రివార్డులు తప్ప మాకు ఎలాంటి జీవన విధానానికి సంబంధించినటువంటి జీత భత్యాల కోసం మేము పోరాడుతుంటే మా స్పందన ఇంతవరకు కూడా వారు పట్టించుకున్న పాపన లేరు. కాబట్టి మీడియా ద్వారా మీకు విన్నవిస్తున్నాము. అయ్యా కేసీఆర్ గారు మా డిమాండ్ నెరవేర్చండి అని మీకు విన్నవిస్తున్నాము. అధికార పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్న విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ను రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లపాలరెడ్డి. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి చిత్రపటాలను దత్తం చేశారు. తమ నాయకుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పేటల నారాయణ రెడ్డి, వంగమోహన్ రెడ్డి, ఆవుల రాజ్యం, ఘనమైన శ్రీనివాస్, కేరళ రాజు, బసీరుద్దీన్, కమల్ శ్రీనివాస్, గంట సాయి కుమార్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను ప్రతి ఒక్కటి దండిస్తాం, ఖండిస్తాం. మేము కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుల తరఫున మరియు మండల శాఖ అధ్యక్షుల తరఫున మరియు మహేందర్ రెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి అన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వారి పక్షాన మేము వారి వెంట ఉండి ప్రతిదానికి మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నిన్న కోమటిరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు సబ్స్టేషన్లకు వెళ్ళారు. మీరు 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడిస్తుందని రిజిస్టర్లు తీసుకొని చూస్తే అక్కడ మినిమం 10 గంటలు కూడా కరెంటు ఇస్తలేరని వెల్లడైంది. అది ప్రెస్ మీట్లోకి వచ్చి చెప్పినాక ఉన్న సబ్స్టేషన్లో మొత్తం ఫైల్స్ తీసుకుపోయి, బుక్స్ తీసుకుపోయి
టైమింగ్ బుక్స్ తీసుకుపోయి అక్కడ పెట్టమన్నారట, సిరిసిల్ల డిస్టిక్లో పెట్టమన్నారట. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వచ్చినా బుక్ చెక్ చేస్తారనే ఒక భయం బీఆర్ఎస్ పార్టీలో కలిగింది. కాబట్టి ఇలా బుక్కులు ఎత్తుకుపోయి సెస్ ఆఫీసులలో దాపెట్టుకుంటున్నారు. ఇలాంటి దుశ్చర్యకు ఎప్పుడు పాల్పడినా కానీ మేము సైన్స్ విషయంలో ఉంటాము. జై కాంగ్రెస్. డిక్లరేషన్ ఏదైతుందో అక్కడ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా భారతదేశంలోనే 22,000 చిల్లర కొంటున్నటువంటి వడ్లను మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో మరి 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుకుంటూ వాళ్ళకు ఎక్కువ ఇచ్చుకుంటూ కూడా మరి 2600 వడ్లు ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా 2600 వడ్లు కొని మేము రైతులకు భరోసా కల్పిస్తాం, రైతే రాజం చేస్తామని చెప్పి కూడా రైతు డిక్లరేషన్ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారం రాగానే 2 లక్షల రూపాయల వెనువెంటనే మాఫీ చేయబడుతుంది. ఒక అంశం తెలుసుకోవాల్సిన అవసరం అందరూ ఉంది. ఇది గ్రామాలలో ఓటర్ల కాడ కానీ కూర్చున్న జాల ప్రతి ఇంటి కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీన్ని ఇంటిని కూడా చేరవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ మొట్టమొదలు ప్రభుత్వం అధికారంలో వచ్చిందో అప్పుడు బిస్వాల్ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో సర్వే చేస్తే 198 దాదాపుగా ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి అలా ఉద్యోగాలు నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం వచ్చినటువంటి తెలంగాణను ఏ విధంగా మీరు మోసం దగా చేస్తున్నారు, ఇలా ప్రజలందరూ రైతులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా చేస్తున్నారు. ఇలా ఉద్యోగస్తులకు కూడా చూస్తాం జీతాలు కూడా డబ్బులు లేవు. ఇలా 15 తారీఖు వచ్చింది, ఇప్పటి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఇది. అందుకే ప్రజలందరూ చూస్తున్నారు వచ్చే 2024 ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సన్మార్గం మంచి మార్గంలో నడిపిస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు. ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తూ ఒకసారి 2024 కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ప్రజలు రైతులందరూ కూడా నడవాలని చెప్పు అందరూ కూడా కొండాపూర్ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చెల్లుర్తి రుద్రంగి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 9వ రోజుకు చేరుకుంది. పంచాయతీ కార్మికులు జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాగర్ వెంకటయ్య ఈరోజు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి అనదాస్ గణేష్, జిల్లా అధ్యక్షులు మరళి నరసయ్య, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 8 రోజులుగా నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మె ఈరోజు చందుర్తి మండలంలో 8వ రోజులో కూర్చోవడం జరిగింది. అందులో చాగంటి వెంకటయ్య, తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నేను హాజరయ్యాను. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు సమ్మెల ద్వారా పోరాటాల ద్వారా విన్నవించాము, కానీ ఏనాడు కూడా సమస్యను పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు 12,769 గ్రామ పంచాయతీలో 50,000 మంది పైచిలుకులు పనిచేస్తున్నారు. అత్యధికులు దళితులు, పేదలు, నిరుపేదలు, వీరివారికి ఎటువంటి కనీస వేతనాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 3 దఫాలుగా తెలుగుదేశాన్ని చూశాము, కాంగ్రెస్ను చూశాము, టీఆర్ఎస్ను చూశాము, కానీ ఇలా తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఎటువంటి జీవోలు ప్రభుత్వం సంబంధించిన జీవోలు అమలు కాకపోవడానికి ఇలా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, గ్రాడ్యుటీ లేదు, కనీస వేతనం లేదు, ఎటువంటి చట్టాలు నేర్చుకోకుండా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గత 40 రోజులుగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల 360 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం, మా సమస్యలు విన్నవించాం. 51 దీవో దీవో తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పని ఒత్తిడి పెంచింది. జనాభా అతి తక్కువ జనాభా పేరుతో గ్రామ పంచాయతీ కార్మికులను తీసుకుంటే ఇలా ఇద్దరికి తీసుకునే వేతనం 4 పంచుకుంటున్నారు, 4 దిగొచ్చిన వేతనాన్ని 8 మంది పంచుకొని పనిచేస్తున్నారు. ఈ విధానాన్ని చెప్పాం. కారోబార్ బిల్ కలెక్టర్లను, కారోబార్ల బిల్ కలెక్టర్లను కూడా ఈరోజు పారబట్టండి, ఇలా ట్రాక్టర్ నడపండి అని తీవ్ర ఒత్తిడి చేయడం జరుగుతుంది. నైపుణ్యం లేని పని చేయడం వల్ల అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఈ విధానాలన్నిటి మీద కూడా సమస్యలను పరిష్కరించని కమిషనర్ గారిని అందరినీ కలిసినా కూడా ప్రత్యామ్నాయ మార్గం లేదు. గత జేఏసీగా నెలల క్రితం జేఏసీగా ఏర్పడి ఇలా మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మెలో నిరవధిక సమ్మెలో కూర్చున్నాం. మాకు 51 జీవోను సవరణ చేయాలి,
మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలి, బిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి, 8 గంటల 10 విధానాన్ని అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మేము 8 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఈరోజు హిమ్మకు మీరెత్తినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లనే ఉంటే రాబోయే కాలంలో ఇప్పటి వరకు 5 రోజులుగా 6 రోజులుగా దాదాపు 8 రోజులుగా నీటి వసతిని కరెంటు వసతిని ఇలా మినహింపు చేసి మేము ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం. కానీ ఈ విధానం మా మీద కనుక తీవ్ర ఒత్తిడి చేసి మా సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో మంచినీటి సరఫరాను కూడా బంద్ చేస్తాం. మా సమస్యలు పరిష్కరించాలి. ఇందులో ఎక్కువ శాతం మంది దళితులు, నిరుపేదలు, ఎటువంటి నిరాధారణమైన జీవితం గడుపుతున్న వారు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందరికీ పిఆర్సీ ప్రకారం 30% వేతనాలు పెంచావు, కానీ ఎక్కువ మంది దళితులు అనే ఉద్దేశంతో గిరిజనులు అని 90% దళిత గిరిజనులు అనే వివక్షత చూపి ఇలా వేతనాలు పెంచని పరిస్థితి ఉంది. అయ్యా సలాం సపయన్న సలాం అంటావు, అమ్మా సపయన్న సలాం అంటావు, దేవుళ్ళు అంటావు, కానీ ఇలా దేవుళ్లకు కడుపు నిండా తినడానికి ఇలా వేతనం ఇచ్చిన పరిస్థితి లేదు. పిఆర్సీ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం. ఇలా పారిశుద్ధ్య పనులు కాలువలలో చేతులు పెట్టి ఎటువంటి ఎవరు చేయనటువంటి పనిని నిరాధంగా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు నెత్తిన చేసుకొని పనిచేస్తుంటే 8 రోజులుగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంటే ఏ ఒక్క సమస్య కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించ దిశలు లేదు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జేఏసీ నాయకులతో పిలవాలి, చర్చలు జరపాలి, మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ వార్తలతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.